పుల్వామా ఉగ్రదాడిపై అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఉగ్రదాడి జరిగిందని తెలిసాక కూడా మోడీ యాడ్ ఫిలిం షూటింగ్ లో బిజీగా గడిపారని ఆరోపించింది కాంగ్రెస్. చనిపోయిన జవాన్లను అమరులుగా గుర్తించేందుకు మోడీకి మనస్సు రావడం లేదన్నారు రాహుల్. అటు కాంగ్రెస్ కు కౌంటర్ ఇస్తున్నారు బీజేపీ నేతలు. మరోవైపు భారత్ దాడి చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామన్నారు పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్. పుల్వామా ఉగ్రదాడి ఇష్యూలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ. 40 మంది జవాన్లు దేశం కోసం ప్రాణాలు అర్పించారని, వారిని అమరులుగా గుర్తించేందుకు మోడీకి మనసు రావడం లేదని ట్వీట్ చేశారు. అనిల్ అంబానీకి సుప్రీంకోర్టు జరిమానా విధించిన వార్తను కోట్ చేస్తూ మోడీపై విమర్శలు చేశారు. పుల్వామా దాడితో దేశం మొత్తం విషాదంలో ఉంటే ప్రధాని మోడీ మాత్రం ఫిలిం షూటింగ్ లో ఉన్నారని విమర్శించింది కాంగ్రెస్. యాడ్ ఫిలిం షూటింగ్ కు సంబంధించిన ఫోటో విడుదల చేసింది. దాడి జరిగిన రోజు సాయంత్రం వరకు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో మోడీ ఫిలిం షూటింగ్ లో పాల్గొన్నారని ఆరోపించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా. ప్రపంచంలో ఏ ప్రధానైనా ఇలా ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు. ఐసా కోయి ఉదాహరణ పూరి దునియా మే నహీ. 3:10 పర్ పుల్వామా మే హమారే షహీదో కే బమ్ సే ఉడానే కే సద్మే సే జూజ్ రహా థా तो देश के प्रधानमंत्री इस अमानवीय कार्य में लगे थे, अपने प्रचार और प्रसार की फिल्म की शूटिंग वहां पर कर रहे थे. మరోవైపు జాతీయ భద్రతపై విజన్ డాక్యుమెంట్ తయారు చేసేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ. రాబోయే 5 ఏళ్లలో జాతీయ భద్రత సవాళ్లు పరిష్కారాలపై నిపుణులను సంప్రదించి ఓ డాక్యుమెంట్ తయారు చేయనుంది టాస్క్ ఫోర్స్. దీనికి లెఫ్టినెంట్ జనరల్ బిఎస్ కూడా నాయకత్వం వహించనున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు ఈయన ఆర్మీ నార్దర్న్ కమాండ్ కు చీఫ్ గా పనిచేశారు. ఈయన హయాంలోనే సర్జికల్ స్ట్రైక్ జరిగింది. పుల్వామా దాడిపై ప్రపంచ దేశాలు భారత్ కు మద్దతిస్తే కాంగ్రెస్ నిజస్వరూపం ఇప్పుడు బయటపడిందన్నారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. సర్జికల్ స్ట్రైక్స్ కు ఆధారాలు కావాలనడం సైన్యాన్ని అవమానించడమే అన్నారు. Countries after countries are passing resolution condemning Pulwama and standing firmly with the government of India. At that critical moment, suddenly the true face of Congress party appears, seeking to weaken the morale of the country. Congress party se aur kya umeed kare jo surgical strike ka saboot mangti hai. పుల్వామా ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కశ్మీరులపై జరుగుతున్న దాడులపై జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఉమర్ అబ్దుల్లా స్పందించారు. కశ్మీరులను టార్గెట్ చేయకుండా ప్రధాని హోంమంత్రి మాట్లాడాలన్నారు. కశ్మీర్ రాజకీయ నాయకులకు భద్రత ఉపసంహరించడం పైన ఆందోళన వ్యక్తం చేశారు. ముల్క్ భర్ మే ఔర్ బిల్ఖుసూస్ కుచ్ ఇలాకో మే ఏక్ పూరే కౌమ్ కో బద్నామ్ కర్నే కీ కోషిష్ కీ జా రహీ హై. లగాతార్ ఏక్ కే బాద్ ఏక్ కశ్మీరియోం కో నిశానా బనాయా జా రహా హై. యహాన్ పే ఐసా ఏక్ మాహోల్ బనాయా జా రహా హై జిస్మే కీ ఆప్ మజబూర్ కర్ రహే హో ఉన్ లోగో కో ఆప్ మజబూర్ కర్ రహే హో ఉన్ లోగో కో ఇస్ బాత్ పే సోచ్నే కే లియే కీ వాకయీ క్యా వో ఫైసలా సహీ థా యా గలత్ థా. మరోవైపు భారత్ చర్యలు మొదలు పెడితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పాక్ ఆర్మీకి ఆదేశాలు ఇచ్చారు ప్రధాని ఇమ్రాన్ ఖాన్. చేయని నేరాన్ని భారత్ తమపై మోపుతోందన్న ఇమ్రాన్, భారత్ దురాక్రమణకు దిగితే గట్టిగా ప్రతిఘటిస్తామంటూ ఓ ఆడియో మెసేజ్ రిలీజ్ చేశారు. ప్రపంచ దేశాల నుంచి పెరుగుతున్న ఒత్తిడితో పాక్ లో కాస్త కదలిక వచ్చినట్లు కనిపిస్తోంది. ముంబై దాడుల సూత్రధారి జమాదుద్దవా ఉగ్రవాద సంస్థను, దాని అనుబంధంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ ఫలాహే ఇన్సానియత్ ఫౌండేషన్ ను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన జరిగిన జాతీయ భద్రతా కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటిని నిషేధిత సంస్థల జాబితాలో చేర్చినట్టు పాక్ హోంశాఖ వర్గాలు చెప్పాయి. అయితే గతంలోనూ ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటున్నామని పాకిస్తాన్ ప్రకటనలు చేసింది. కానీ ఉగ్రవాదులకు షెల్టర్ ఇవ్వడం, ఆర్థికంగా సహకరించడం మాత్రం మానలేదు. నిషేధిత సంస్థలకు చెందిన ఉగ్రవాదులు కూడా పాక్ లో యథేచ్ఛగా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు హఫీజ్ సయీద్ విషయంలోనూ అదే రిపీట్ అయ్యే అవకాశాలు లేకపోలేదంటున్నారు ఎక్స్పర్ట్స్.